हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ఈరోజు నేను డిఐవై వాల్ డెకర్ చూపిస్తాను. యాక్చువల్గా ఇది నేను పింట్రెస్ట్లో చూసి ఇన్స్పైర్ అయి తీసుకున్నాను. అందులో కొంచెం కాస్ట్ ఎక్కువగా చూపిస్తున్నారు సైట్లో, బట్ ఇది మనం డిఐవై చేస్తున్నాం కాబట్టి చాలా తక్కువ ప్రైస్లో వచ్చేస్తుంది. సో దానికి కావాల్సిన మెటీరియల్స్ చూద్దాము. ఫస్ట్ బ్రూమ్ స్టిక్ పుల్లలు, ప్లాస్టిక్ పైన వస్తుంది కదా బ్రూమ్ స్టిక్, దాని లోపల ఉండే పుల్లలు, గ్లూ గన్ అండ్ ఎంబ్రాయిడరీ వుడెన్ ఫ్రేమ్, మనకి కావాల్సిన సైజు అండ్ వూల్ అండ్ వైర్, ఇవి రెండు, వూల్ వైర్ అనేది ఆప్షనల్, అండ్ పెయింట్, పెయింట్ బ్రష్, ఆర్టిఫిషియల్ లీఫ్ అండ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. సో ఫస్ట్ మనం ఎంబ్రాయిడరీ వుడెన్ ఫ్రేమ్ తీసుకున్నాం కదా, ఆ సైజుకి తగ్గట్టు మనం స్క్వేర్ ట్రయాంగిల్ షేప్స్ని తయారు చేసుకోవాలి. సో ఆ స్క్వేర్ అండ్ ట్రయాంగిల్ షేప్ కరెక్ట్గా రావడానికి మనం ఫస్ట్ ఆ పుల్లల్ని కట్ చేసుకోవాలి. ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న ఈ స్టిక్స్ అనేటివి కొంచెం థిక్గా ఉండాలి, లావుగా, అప్పుడే మనకి చూడడానికి లుక్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు స్క్వేర్ అండ్ సర్కిల్, ట్రయాంగిల్, ఈ మూడు షేపులు ఈ రకంగా వస్తాయన్నమాట. సో వీటిని ఇలాగ అన్ని కరెక్ట్ పొజిషన్లో పెట్టుకొని గ్లూ గన్తో స్టిక్ చేసుకోవాలి. సో ఒక సైడ్ స్టిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వెనుకకు కూడా తిప్పి స్టిక్ చేసుకుంటే అవి చాలా గట్టిగా స్టిక్ అయిపోతాయి, అంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది, ఊడదు. అలా స్టిక్ చేసుకున్న తర్వాత అవి ఆరిపోయిన తర్వాత ఈ మూడు షేప్స్కి అండ్ స్క్వేర్ అండ్ సర్కిల్, ఈ ట్రయాంగిల్ షేప్స్ అన్నిటికీ గోల్డ్ కలర్ పెయింట్ వేసేసుకోవాలి. సో ఇక్కడ కూడా మనం పిల్లల్ని కొంచెం ఇన్వాల్వ్ చేయొచ్చు పెయింట్ వేసేటప్పుడు, అలాగా వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో లాస్ట్ టైం చెప్పినట్టు వాళ్ళకి బోర్ కొడుతుంది కాబట్టి వాళ్ళని కూడా అన్నిట్లో ఇన్వాల్వ్ చేయండి, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ యాక్టివిటీస్లో కూడా. వాళ్ళకి తెలియకపోతే వాళ్ళకి నేర్పించండి, బాగా నేర్చుకుంటారు అండ్ వాళ్ళకు కూడా బోర్ అనేది ఫీల్ అవ్వరు. సో ఇలాగ అన్నిటికీ పెయింట్ వేసుకున్న తర్వాత ఒకసారి ఆరిపోయిన తర్వాత సెకండ్ కోటింగ్ వేసుకోవాలి. అండ్ అట్ బ్యాక్ సైడ్ కూడా నేను బ్యాక్ సైడ్ ఒక్క కోటింగ్ వేసాను, వెనక మనకు అంతగా తెలియదు కాబట్టి. మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను చూపించిన ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ స్టిక్ చేసుకోవాలి. మధ్యలో నేను పెద్ద ఫ్లవర్ పెట్టాను అండ్ అటు ఇటు నేను చిన్న చిన్న ఫ్లవర్స్ పెట్టాను. సో ఇక్కడ వైట్ కలర్ ఫ్లవర్ పెట్టినప్పుడు పింక్ కలర్ తీసుకున్నాను ఆప్షన్గా, పింక్ కలర్ పెట్టినప్పుడు వైట్ కలర్స్ తీసుకున్నాను. సో ఇలా అన్నీ స్టిక్ చేసుకున్న తర్వాత నాకు ఇక్కడ కొంచెం చాలా తక్కువ ఫ్లవర్స్ అనిపించాయి, అందుకని మళ్ళీ నేను లీవ్స్ ఇక్కడ యాడ్ చేశాను. సో లీవ్స్ యాడ్ చేసిన తర్వాత లుక్ అయితే చాలా బాగా వచ్చింది. ఫైనల్గా అయితే లుక్ ఇలా ఉంటుంది. సో మీరు ఒకసారి ట్రై చేయండి, లుక్ అయితే చాలా బాగుంది. ఇది మనకి ఆన్లైన్లో నేను పింట్రెస్ట్లో చూసినప్పుడు అందులో మనకి చాలా చాలా మోడల్స్ ఉంటాయి వాల్ డెకర్ ఐటమ్స్, అవి చూసి మనం ఇన్స్పైర్ అయ్యి చేసుకోవచ్చు. బట్ అవన్నీ మనకి కాస్ట్ ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది యాక్చువల్గా మెటల్లో వచ్చింది అండ్ ఈ ఫ్లవర్స్ కూడా దానికి లేవు, బట్ 375 రూపీస్ అలా ఉంది ఒక పీస్. అండ్ అదే మనం ఈ డిఐవై చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్, 150 లోపలే అయిపోయింది. సో ఇక్కడ నేను పుల్లలు అనేటివి మన ఇంట్లోనే ఉంటాయి అండ్ ఈ ఫ్లవర్స్ కూడా మీ దగ్గర ఉండే ఫ్లవర్స్ యూస్ చేయండి. లేదు అంటే రోడ్ సైడ్లో మనకి చిన్న చిన్న షాప్స్లో కూడా తక్కువ రేట్లో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వస్తాయి, అవి యూజ్ చేయండి. సో ఇది చేసిన తర్వాత ఒరిజినల్ పీస్ లాగే ఉంది పర్ఫెక్ట్గా. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. సో ఇవి మనం పుల్లలు పెట్టడం వలన ఒకవైపు వెయిట్ పెరిగిపోయి బెండ్ అయిపోతుంది ఫ్లవర్స్ అవి పెట్టడం వల్ల, అదే మెటల్ అయితే అలా బెండ్ అవ్వదు, స్ట్రాంగ్గా ఉంటుంది. నేను ఇలా పెట్టుకున్నాను, ఇలా కూడా బాగానే ఉంది పొజిషన్ అని. లేదు మీరు ఇలానే ఒక సైడ్కి పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఫ్లవర్స్ ఉండేదానికి కరెక్ట్గా ఆపోజిట్ సైడ్లో మ్యాగ్నెట్ లాంటిది ఏదన్నా వెయిట్ది స్టిక్ చేస్తే గ్లూగన్తో అది కరెక్ట్గా ఆ వెయిట్ని బ్యాలెన్స్ చేస్తూ సో ఈ పొజిషన్లో ఉంటుంది. సో నాకైతే అదేం అవసరం లేదనిపించింది. సో ఇలా పెట్టుకున్నా ఆ లుక్ బాగానే ఉంది కాబట్టి నేను అలానే వదిలేశాను. మనకు ఆన్లైన్లో చూసిన అలాంటి ఇదే కావాలి, లుక్ కావాలి అంటే నేను చెప్పిన వైర్తో ఒక లూప్ అండ్ థ్రెడ్ చేసుకోండి, లుక్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.